हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अंदर की बतकम पंडग शुभाकांक्षलु वीडियो फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेसुकोंडी सब्सक्राइब चेसुकुन्न तर्वात पक्कन उन्न बेल आइकन नी क्लिक चेयंडी अला चेयडम वल्ल नेनु चेसे प्रति वीडियो अनेदि मी फोन्लोकि ईजीगा वच्चेस्तुंदि नोटिफिकेशन द्वारा पदंडी इप्पुडु वीडियोलोकि वेल्लिपोदां ఈ రోజైతే బతుకమ్మ మేము ఎలా పేర్చాము ఏంటి అనేదైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా అమ్మ అయితే బతుకమ్మని పేరవడం అయితే స్టార్ట్ చేసిందనమాట. సో మేము బతుకమ్మ కోసము తంగేడు గునుగు పూలు అండ్ గునుగు పూలు ఒక 4-5 కలర్స్ అయితే తీసుకొచ్చారు అండ్ సీతజడ పువ్వు ఇంకా బంతి పూలు కూడా తీసుకొచ్చుకున్నాము. చాలా అయితే తీసుకొచ్చారు. ఇంకా అసలు ఇప్పుడు ఈసారి అయితే బతుకమ్మ 2 డేస్ అని అన్నారు కదా, అలా అనడం వల్ల తంగేడు పువ్వు అయితే చాలా ఖరాబ్ అయిపోయింది. అంటే ఫ్లవర్స్ అన్నీ ఊడిపోయాయి అన్నమాట, ఓన్లీ స్టిక్సే మిగిలాయి. సో మాకైతే ఈసారి కింద వేస్తారు కదా అదేంటి గుమ్మడి ఆకు అట్లా, అదైతే దొరకలేదు. సో ఇంట్లో ఉన్న ఏదో ఒక ఆకులు కింద పెట్టాలి కాబట్టి అది పెట్టేసిందనమాట. బతుకమ్మ స్టార్ట్ చేసే ఫస్ట్ అయితే మనం ఒక లీవ్స్ అనేవి పెట్టి పసుపు కుంకుమ వేసిన తర్వాతకి మనము మొక్కి తంగేడు పువ్వు అనేది పెట్టేసుకోవాలన్నమాట. అది బతుకమ్మ పేర్వడం స్టార్ట్ చేయడం అన్నమాట. సో చూసారా తంగేడు పువ్వు అయితే మొత్తం రాలిపోయింది ఫ్లవర్స్. అలా అంటే 2 డేస్ అనడం వల్ల ఇంకా తెంపుకొచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తారండి, అందుకోసమని ఇంకా ఏదో ఒకటి మనం కానిచ్చేసేయాలంతే. ఇప్పుడైతే ఫస్ట్ తంగేడు పువ్వు పెట్టిన తర్వాతకి అమ్మ దాని మీద వైట్ కలర్ గునుగు పెట్టేసింది. షీఈ్ మై ఫ్రెండ్ సోని, తను వచ్చిందనమాట పేరుస్తున్నప్పుడు. తను కూడా కొంచెం హెల్ప్ చేసిందనమాట మా మమ్మీకి నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ గునుగు పువ్వు అయితే ఒక కొంచెం చాలా లేయర్సే అంటే కొంచెం చాలానే పెట్టేసింది వైట్ కలర్ది. ఇంకా కలర్ గునుగు పువ్వు అయితే కొన్ని కొంచెమే తెచ్చారనమాట నాన్న. సో అది 1 లైన్ కూడా కొంచెం చాలా రాలేదు, అందుకోసమని ఈ వైట్ కలర్ది చాలా ఉందని చెప్పేసి చాలా హైట్ వైట్ పెట్టేసింది. పెట్టేసిన తర్వాతకి ఇంకా చూసారా ఆ మధ్యలో ఈ రాలిపోయిన ఆ లీవ్స్ ఇంకా స్టిక్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి ఆ మధ్యలో పోస్తాం మేము. అలా పోయడం వల్ల బతుకమ్మ అనేది చాలా నీట్గా అండ్ పెద్దగా వస్తుందంట, నాకు కూడా తెలియదు అమ్మ చెప్తుంటే విన్నాను. అండ్ ఇంకా పేర్చుకుంటూ మేమైతే చాలా ముచ్చట్లు చెప్పుకుంటున్నాము, అందుకే నవ్వుతున్నారు. ఇప్పుడు సీతజడ పువ్వు పెట్టేశారు. చూసారా ఇప్పుడు సీతజడ పువ్వు కూడా పెట్టడం అయిపోయింది. అండ్ సీతజడ పువ్వు పెట్టిన తర్వాతకి ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుందేమో అని చూసుకొని అలా పెడుతూ ఉంటాము. ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు అయితే ఎవ్వరూ పేర్వరు, ఇంకా సిటీలో పేర్వరు, విలేజ్లో అయితే చాలా హైట్లో బతుకమ్మలు పేరుస్తారు. సో నేనైతే అంత పెద్దగా ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఎవరు చేయడము. ఇలాగే నార్మల్గా మిడిల్ సైజ్లో పేరుస్తారనమాట అందరూ. చూసారా కలర్స్ ఏవేవి ఎక్కువ ఉన్నాయనేది సపరేట్ చేస్తుంది మమ్మీ. ఏ కలర్ బాగుంటుందని కూడా అడుగుతున్నారు నన్ను. బతుకమ్మ అనేది ఆ 2 డేస్ డైలమా చేయబట్టి అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి పాపం వాళ్ళు తెంపే వాళ్ళు కూడా ముందే ప్రిపేర్ చేయడం వల్ల చూడండి అవైతే చాలా అంటే చాలా వాడిపోయాయి ఫ్లవర్స్, గునుగు అయినా తంగేడైనా ఏవైనా కూడా. సో ఇంకా అడ్జస్ట్ కావాల్సిందే. ఒక బంతిపూలు మాత్రమే ఫ్రెష్గా ఉన్నవి, అంటే మనం అనుకునే విధంగా ఫ్రెష్నెస్ అనేది బంతిపూలలో మాత్రమే నాకైతే కనిపించేసింది.
ఇట్లా ఈ కొత్త చీపురు పుల్లలు అనేవి నేను తీసుకున్నాను. అంటే మనం యూజ్ చేయని చీపురు అది. అలా తీసుకొని ఇట్లా అంటే ఒక సైజ్ అనేవి నేను కట్ చేసి దానికి బంతిపూలు గుచ్చాను. గుచ్చి ఇలా పెట్టడం వల్ల అయితే చాలా మంచిగా అరేంజ్ అవుతుంది అన్నమాట బతుకమ్మ మీద. ఎవరైనా ఇలాగే పెడతారు, నేననే కాదు, కాకపోతే చూపించేశాను. చూడండి, ఫెస్టివల్ అని చెప్పేసి ముందే మెహందీ కూడా పెట్టేసుకున్నారు. ఆ పండగ ముందు రోజే పెట్టినా అనుకుంటా. అవును, ఆ ముందే పెట్టేశాను నేను. నేను మెహందీ వీడియోస్ కూడా చేశాను, బట్ ఇంకా 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 కూడా చేయాలని అనుకుంటున్నాను, చేస్తాను. కిందేమో రెడ్ కలర్ బంతిపూలు, పైన ఎల్లో పెట్టేశాము, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము పెద్ద బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది వీడియో షేర్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.